నూట ఇరవై ఏడు అంశాలతో రామగుండం కార్పొరేషన్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన నూట ఇరవై ఏడు భారీ ఎజెండా అంశాలతో సుమారు పదకొండు గంటల సమయంలో ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం కేవలం ఒకే ఒక గంట వ్యవధిలో ముగిసింది. మొత్తం నూట ఇరవై ఏడు ఎజెండా అంశాల్లో దాదాపుగా పెండింగ్ బిల్లుల అమలుపైనే అధికంగా ఎజెండా అంశాలు ఉండడంతో సమావేశంలో అంశాలన్నింటినీ చకచకగా చదువుకుంటూ పోవడంతో కౌన్సిల్ సమావేశం ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. అయితే సమావేశానికి వివిధ కారణాలతో పద్నాలుగు మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ప్రతి డివిజన్లో ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఈ కౌన్సిల్ సమావేశానికి ఒక హైలైట్గా నిలిచింది. ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోనే కౌన్సిల్ సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. అయితే కొంతమంది చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదన్న మేయర్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో చేయాల్సిన అభివృద్ధి పనుల కోసం కావాల్సిన నిధులు బల్దియాలో పుష్కలంగా ఉన్నాయని సిటీ న్యూస్లో వెల్లడించారు. ప్రశాంతంగా ముగిసిన రామగుండం కౌన్సిల్ సమావేశంపై మనతో మాట్లాడేందుకు నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ నమస్తే, చెప్పండి. దాదాపుగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ముగిసిన కౌన్సిల్ సమావేశం నిజంగా ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగపడేది. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడేది కాబట్టి అందరూ ప్రశాంతంగానే జరిగింది, ప్రశాంతంగానే జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ప్రజలకు మేలే జరుగుతుంది. ఖచ్చితంగా కౌన్సిల్ మీటింగ్లో జరిగినవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పేసి మేము. కానీ ఎజెండా అంశం చూస్తే భారీగా ఉన్న నూట ఇరవై తొమ్మిది ఎజెండా అంశాలతో మొదలైన సమావేశం షార్ట్లీ టైంలో ముగిస్తే కొంత అనుమానాలు తావిస్తుంది. అక్కడ చాలా వరకు చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్లకు బిల్స్ పెండింగ్ ఉండేటివి ఎజెండా పెట్టడం జరిగింది. అవన్నీ దాదాపు లక్ష రూపాయల బిల్స్ మాత్రమే, చిన్న చిన్న బిల్స్. అవి కూడా చెక్ చేసి ఏవైతే ఉన్నాయో బిల్స్ అవి పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మా కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేషన్ మెంబర్స్ కానివ్వండి, అపోజిషన్ కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ వాళ్ళకు వెరిఫై చేసుకొని వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తెలియజేయమని చెప్పేసి చెప్పినాము. ప్రతి ఒక్కరూ సహకరించినారు. ప్రతి ఒక్కరికి తెలిపిన తర్వాత ఆమోదం పొందడం జరిగింది. ప్రధానంగా నూట ఇరవై తొమ్మిది ఎజెండా అంశాల్లో ప్రజలు ఉపయోగపడే అంశాలు ఎన్ని ఉన్నాయని భావించవచ్చు? ఎక్కువ శాతం బిల్లులే ఉన్నాయి. ఆ తర్వాత మన ఇప్పుడు ఆల్రెడీ మన చౌరస్తా, గాంధీ చౌరస్తాని మనం ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసుకొని చౌరస్తా డెవలప్మెంట్ జంక్షన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, అవి చేసుకుంటున్నాము. ఆ తర్వాత ప్రతి డివిజన్లో ఎక్కడో ఇబ్బందులు ఉన్న దగ్గర, ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఇరవై లక్షల బిల్లు ఎవరైతే ఇంతకుముందు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ కానివ్వండి, అంతకుముందు మీటింగ్లో కానివ్వండి, మా కార్పొరేటర్లు ఏవైతే వర్క్స్ కావాలని చెప్పేసి ఇచ్చేసి కౌన్సిల్ తీర్మానం చేయించుకున్నారో ఆ అంశాల నుంచి ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున తారతమ్యాలు లేకుండా మన కార్పొరేటర్లు, వాళ్ళ కార్పొరేటర్లు, అందరూ నా కార్పొరేటర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎమర్జెన్సీ వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాళ్ళందరూ ఇమ్మీడియట్గా టెండర్ పిలిపించుకొని వాళ్ళు ఆ వర్క్స్ చేయించుకోవాల్సిందిగా మేము కార్పొరేటర్ని కానీ కార్పొరేషన్ మెంబర్స్ని కానీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. దీనివల్ల ఏదైతే మన ఒక మార్కెట్ దగ్గర కానివ్వండి, మన అడ్డాల రామస్వామి గారి వార్డులో కానివ్వండి, మార్కెట్ దగ్గర నాలా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి కొంత ఇబ్బందులు పడుతున్న సందర్భంగా అవన్నీ ఇమ్మీడియట్గా క్లియర్ అయితే అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇరవై లక్షలతో ప్రతి డివిజన్లో పెట్టినాం. అట్లాంటి పెద్ద పెద్ద వర్క్స్ కానీ ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్న వర్క్లన్నీ చేయించుకోమని చెప్పేసి ప్రతి డివిజన్లో ఆ కార్పొరేటర్కే ఏ అంశం ఇస్తే ఆ అంశం పెట్టేదానికి మేము ఇరవై లక్షల రూపాయలు కేటాయించాము. అలాగే పట్టణ మెయిన్ చౌరస్తాలో వైండింగ్ పేర ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దానికే డబ్బులు కేటాయిస్తామంటే కొంత ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ప్రతిసారి వైడింగ్ చేయిస్తారు, వైడింగ్ చేస్తారు, వైడింగ్ అని వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ వైడింగ్ ఏం చేయించలేదు. మేము వచ్చిన తర్వాత రోడ్లు ఎంత చిన్నగా ఉన్నాయో, ఇప్పుడు వంద ఫీట్ల రోడ్ అయింది. వంద ఫీట్ల రోడ్డుకు తగినంత జంక్షన్ ఉండాలి కానీ ఇరవై ఫీట్ల రోడ్డుకు తగినంత జంక్షనే పెట్టడం ఎంతవరకు సమంజసం?
మనం 100 ఫీట్ల రోడ్ చేసినప్పుడు దానికి తగినంత జంక్షన్ ఉంటుంది. మేము దానికి మనీ వేస్ట్ చేస్తున్నాము అంటే కౌన్సిల్ తీర్మానం చేస్తున్నాము 50 మంది కౌన్సిలర్లు 5 మంది కోర్షన్ మెంబర్స్ వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యి ఖచ్చితంగా జంక్షన్ మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరు మినిస్టర్ గారు ఇంతమంది ఆధ్వర్యంలో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్పి చెప్పిన తర్వాత దుర్వినియోగం చేస్తున్నావు అని చెప్పేసి మీతో ఎవరు అన్నారు? ఫస్ట్ పాయింట్ ప్రజా సంఘాల ఆరోపణ వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా ఆరోపణ చేస్తారు? ఆరోపణ చేసిన దానికి 100 ఫీట్ల సంబంధించిన రోడ్ అనేది 100 ఫీట్ల రోడ్లు జంక్షన్ ఉండడంతో కౌన్సిల్ ఎందుకు ఆరోపణ అవగాహన లేదా? వాళ్ళకి అవగాహన లేదా? అవగాహన లేకుండా మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. అవగాహనతో మా కార్పొరేటర్లకు మా కోర్షన్ మెంబర్లకు మా పార్టీ వాళ్ళకు అందరికీ అవగాహన ఉంది కాబట్టి జంక్షన్ సిపురియమని చెప్పేసి తీర్మానం చేసి చేసినాం. ప్రజా సంఘాలు వాళ్ళు ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరమే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. ఎప్పటికీ పదే పదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నిధులు కేటాయిస్తున్నారు, ఎందుకని? ఎక్కడ అవసరం ఉందో అక్కడ నిధులు కేటాయిస్తాం. ఎమ్మెల్యే ఆఫీస్గా కానివచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రోడ్లకు ప్రతిసారి రోడ్లకు కేటాయిస్తున్నాము. మరి అదే రోడ్లకు ఎందుకు కేటాయిస్తున్నాం? ఎందుకు అడగలేరు మీరు? క్యాంప్ ఆఫీసే ఎవరైనా కానీ కానివ్వండి, ప్రతిసారి మేము రోడ్లకు డ్రైన్లకు ఎక్కడేస్తున్నాం. మాకు ఉండేది 4 రోడ్లు, డ్రైనేజీలు, కాల్వలు, లైట్లు ఇవే ఉంటాయి మాకు. దాంట్లకే మేము కేటాయిస్తాం. జంక్షన్స్ అవే తప్ప వేరే ఏమి కేటాయించాం. ఎక్కడ బాగాలేకుంటే చెడిపోతే ఖచ్చితంగా కేటాయించాల్సి వస్తుంది. ఒకసారి కేటాయించినాం కదా, జీవితాంతం దాంతో కేటాయించినాం, అట్లే ఉంటామా? ఉన్నాం కదా. అంటే ఏం చెప్పాల్సింది ఈ విషయంలో ప్రజలు? డ్యామేజ్ అయినట్టు సరి చేసుకోవాలా? అంతే, ఏదైతే డ్యామేజ్ అయితే సరి చేసుకోవాలా. సరి చేసుకోవాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే కేటాయించాలా. అంతే, దాంట్లో సింపుల్ థింగ్. ఓకే, చివరి చెప్పండి, అంటే ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా కౌన్సిల్ పరంగా అనేక కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లు అసలు విధులే లేదు, అనవసరంగా సమావేశాలు పెట్టి ప్రతిపాదనలు తప్ప వాటిని చేయడంలో జాప్యం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయబోతుంది? ఇప్పుడు జంక్షన్ స్టార్ట్ అయిందా? జంక్షన్ కార్యక్రమం, జంక్షన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందా? వర్క్ నడుస్తూ ఉంది, డబ్బులు లేకుండా నడుస్తుంది జంక్షన్. మేము మన 46 డివిజన్లో ఇంటిగ్రేటెడ్ బెంచర్ మార్కెట్ ఉంటాయి. అనేక సందర్భాల్లో అక్కడ ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి పైసల కోసం. చూడండి, ఎవరి స్వార్థం వాళ్ళది, మేము వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ధర్నాలు చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. అవన్నీ మేము పట్టించుకోము. రూల్ ప్రకారం ఏది ఉందో అది ఖచ్చితంగా చేస్తాం. మా కార్పొరేటర్లు ఏం చెప్తారో అది ఖచ్చితంగా చేస్తాం. కార్పొరేటర్లు చెప్పింది ప్రజా ఉపయోగం కోసం చెప్తారు. వాళ్ళు చెప్పింది కాకుండా వేరే వాళ్ళు చెప్పింది మేము చేసే ప్రసక్తే లేదు. ప్రజలకు ఉపయోగపడేది ఖచ్చితంగా. పైసలు పుష్కలంగా ఉన్నాయి, పైసలు పుష్కలంగా ఉన్నాయి, పైసలు పుష్కలంగా ఉన్నాయి. మా కార్పొరేషన్లో పైసలు పుష్కలంగా ఉన్నాయి, పైసలు లేవనే ప్రసక్తే లేదు. అంటే జనాలకు ఏం చెప్పాల్సి వచ్చి సందర్భం ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఒక్క కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతిపక్ష కార్పొరేటర్ కానివ్వండి, ఆప్షన్ మెంబర్లు కానివ్వండి, ఆఫీషియల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ కౌన్సిల్ జరిగేదానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మా కౌన్సిల్ మీటింగ్లో ఏవైతే ప్రతిపాదించినామో అవన్నీ ప్రజలకు ఉపయోగపడేటివి కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరలో అవన్నీ కంప్లీట్ చేస్తాం. అలాగే మన గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్ కింద 252 కోట్ల నిధులు త్వరలోనే వస్తున్నాయి. దాంట్లో పెద్ద నాలాలు, డ్రైనేజీలు అవన్నీ పెట్టుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. దానికి కూడా డిపిఆర్ కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఈ ఇల్లుల విషయం కానీ, సింగరేణి స్థలాల విషయం కానివ్వండి, దానిని కూడా కలెక్టర్ గారు ఒక టీమ్ని పెట్టి సర్వే చేయించి ఏవైతే ఇళ్ళ నంబర్లు ఇవ్వాలా, దానికి ప్రాపర్గా ఉన్నాయా లేదో చూసి దాన్ని కూడా ఇంటి నంబర్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ప్రతి డివిజన్లో కానివ్వండి, మన పట్టణాలలో క్రీడా ప్రాంగణాలు డెవలప్ చేసేదానికి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మన గవర్నమెంట్ తరఫున వచ్చినాయి కాబట్టి క్రీడా ప్రాంగణం కూడా ప్రతి ఒక్కరూ ఆటల్లో పాల్గొని వాళ్లకు ఆరోగ్యాన్ని మంచిగా ఉండేటట్టు చూసుకునే దానికి క్రీడా ప్రాంగణాలు కూడా మేము డెవలప్ చేస్తున్నాము.
కాబట్టి మా ఎమ్మెల్యే గారు కొడుకంటి చంద్ర గారి ఆశీర్వాదాలతో మా డిప్యూటీ మేయర్ గారు మా కార్పొరేటర్ల సహకారంతో కార్పొరేషన్ మెంబర్లు కార్పొరేటర్లు ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరి సహకారంతో ఖచ్చితంగా ముందుకెళ్తాం ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రతి పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం అని నేను రామణ ప్రజలకు వినయించుకుంటాను కొంతమంది చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదు ఖచ్చితంగా ప్రజల ఆశిస్తున్న అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోటే రామగుండం కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయని ఇప్పుడు మనకు రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశాలు నిజంగా ప్రజల కోసం ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో చూద్దాం కెమెరామెన్ శ్రీరామ్ గౌడ్తో సత్యం సుజి న్యూస్ గోదావరి ఇదిలా ఉండగా తమ స్వార్థ ప్రయోజనాలు కమిషన్ల కోసమే కౌన్సిల్ సమావేశాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ మాంకాళి స్వామి ఆరోపించారు. రానున్న కాలంలో ప్రజల భాగస్వామ్యంతో ఈ రామగుండం కార్పొరేషన్ను ప్రగతి పథంలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాంకాళి సిటీ న్యూస్లో భరోసా ఇచ్చారు. సడిసప్పు లేకుండా ముగిసిన రామగుండం కౌన్సిల్ సమావేశ ప్రయోజనపై మనతోటి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ మాంకాళి స్వామి గారు సిద్ధంగా ఉన్నారు. మాంకాళి సార్ నమస్తే. దాదాపుగా 129 ఎజెండా అంశాలతో భారీగా సమావేశం జరుగుతుందంటే సడిసప్పు లేకుండా జస్ట్ చిన్న సమయంలోనే సమావేశం ముగిసింది కదా, ఈ సమావేశం ప్రయోజనం ప్రజలకు ఏ రకంగా చేరబోతుంది? రామగుండం ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా 2021-22కు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రామగుండం కార్పొరేషన్కు కేటాయించినప్పటికీ కూడా కొత్తగా అనేకమైన పనులకు ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం ఈ పనులకు ప్రతిపాదనలు తప్ప వీటిని టెండర్ ప్రక్రియలో పూర్తి చేసి కొత్తగా పనులు చేసేటందుకు ఇక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇక్కడ ఖజానా పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయి జనరల్కు సంబంధించిన ఒక్క రూపాయి కూడా లేనందున ఏమి చేయలేని పరిస్థితి. రామగుండానికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడు ఎంత అసమర్థతగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడు అనంటే, దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఏదైతే ఈ రామగుండం స్థానిక శాసనసభ్యుడు అనుభవిస్తున్న ఈ ఏదైతే ప్రగతి భవన్, రామగుండం ప్రగతి భవన్ ఉండదో, ఆ ప్రగతి భవన్కు రామగుండం ప్రజల సొమ్మును విరాళాల రూపకంగా కావచ్చు లేకపోతే పన్నుల రూపకంగా కావచ్చు, రామగుండం ప్రజలు కట్టిన సొమ్మును దాదాపుగా 25 లక్షల రూపాయలు ఈరోజు రామగుండం ప్రగతి భవన్కు స్థానిక శాసనసభ్యుడు కేటాయించుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఆయన ప్రగతి భవన్కు ఫ్యాన్లు ఇవ్వని లేకపోతే ఇంకేదో ట్యూబ్ లైట్లు ఇవ్వని కూడా ఈరోజు కూడా 100,000 రూపాయలు కేటాయించుకోవడం జరిగింది. నేనైతే మార్కండేయకల్ని ఇల్లు కట్టుకొని దాదాపుగా 15 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటి వరకు టాయిలెట్స్ కానీ కిచెన్ కానీ ఏది రిపేర్ చేయించలేదు. కానీ ఇక్కడ టాయిలెట్ల కానీ దాదాపుగా అనేకమైన 10 లక్షలు 20 లక్షలు కేటాయించుకొని ప్రధానంగా ప్రజల కోసం ఉపయోగపడే అంశాలపై మీ ప్రతిపక్ష పార్టీ తరఫున చర్చించింది. డబ్బులు తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇక్కడ ప్రజలను ప్రతిపాదన చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ కేవలం పట్టణ ప్రగతి నుంచి వచ్చే డబ్బులు తప్ప జనరల్ ఫండ్లో ఇక్కడ ఈ మున్సిపల్ ఆఫీసు నిర్వహణకు అలాగే ఇక్కడ ఏదైతే శానిటేషన్లో పనిచేసే వర్కర్ల జీతాలకు మాత్రమే 1 రూపాయలు సరిపోతున్నాయి, కానీ 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి రానప్పుడు ఎట్లా అభివృద్ధి చేస్తారని అడిగితే డబ్బులు వస్తాయి చేస్తాం అని చెప్తా ఉన్నారు. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన నిధులు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ మేయర్ కానీ ఎవరు కూడా 1 రూపాయి కూడా తీసుకురాలి, కానీ 300 కోట్ల రూపాయలు ఇక్కడ బడ్జెట్లో ప్రవేశపెడతాము అంటే ప్రజలను మోసం చేసేటందుకు తప్ప ఈ మీటింగులు కాలయాపన చేసేటందుకు, ఏదో మీటింగులు పెడతాననే తూతు మంత్రంగా మీటింగులు పెట్టేటందుకు తప్ప ఈ మీటింగులతోటి ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు 100 కోట్లు 50 కోట్లు కేటాయించినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది, కానీ 1 రూపాయి రాకుండా మీటింగులు పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని పుట్టిన తూతు మంత్రంగా ఇవన్నీ పెడితే ఏం లాభం? అందుకే డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్తున్న మాదిరిగా ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న కాలంలో రామగుండం కార్పొరేషన్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? రామగుండం పూర్తి స్థాయిలో ఇప్పటికే అంధకారంలోకి వెళ్ళిపోయింది. స్థానిక శాసనసభ్యులకి ఇక్కడ పైసలు తీసుకొచ్చేటందుకు ఏమాత్రం దమ్ము లేదు. ఇప్పటికే 3 సంవత్సరాల కాలంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన సొమ్ములు 20-30 లక్షల రూపాయలు ఆయన ప్రగతి భవన్కు ఇక్కడ క్యాంప్ ఆఫీస్కు ఖర్చు పెట్టుకున్నాడు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు 1 రూపాయి తీసుకురాలేదు. అసలు ప్రతిపాదనలే పంపుతలేరు, ప్రతిపాదనలు పంపి పైసలు తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ ఈ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు లేదు.
ఎన్ని సార్లు విన్నవించినా ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా ఎన్ని సార్లు ధర్నాలు రాసారోకోలు చేసినా ప్రజల తరపున ఎంత కొట్లాడినా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఉన్నది తప్ప ఈ ప్రాంతానికి పైసలు తీసుకొచ్చేటందుకు చిత్తశుద్ధితోటి ఒక్క పని కూడా చేస్తలేరు అంటే భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్పొరేషన్ బాగుపరిచేందుకు ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా ఉండదు తప్పకుండా ప్రజల తరపున నిరంతరం ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది వీళ్ళు చేస్తున్న దుర్మార్గం పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేసి తప్పకుండా 2024 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది కనుక ప్రజలను చైతన్యవంతులు చేస్తాం నిరంతరం ప్రజల తరపున కొట్లాడతాం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది కొట్లాడుతుంది ఇదే విషయంలో ఈ కార్పొరేషన్ బాగుపడాలంటే ప్రజల పాత్ర అవసరం కాబట్టి ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు ప్రతిపక్ష పార్టీ దయచేసి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటందుకు అనేకమైన ఫండ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంత ప్రజలు విజ్ఞులు సంస్కారులు తెలివైన వారు ఖచ్చితంగా ప్రజా పోరాటాలలో అందరూ పాల్గొనండి ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం చేసేటందుకు ప్రజలందరూ ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరందరూ మాతోటి కలిసి ఏకమై మమేకమై వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందే దాంట్లో మన పోరాటంలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిల్ సమావేశాల వల్ల రామగుండం కార్పొరేషన్కి పెద్దగా జరిగే ప్రయోజనం అయితే ఏం లేదు కానీ భవిష్యత్ కాలంలో ప్రజలంతా పూర్తి సహకారాన్ని అందిస్తే ఖచ్చితంగా రామగుండం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ మంగళ స్వామి చెప్తున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో ప్రజలందరూ సహకరించి కార్పొరేషన్ అభివృద్ధి కోసం దోహదపడాలని కోరుకుంటూ కెమెరామెన్ శ్రీరామ్ గౌడ్తో సత్యం సిటీ న్యూస్ గోదావరి.